ఎత్తు, సినిమా ప్రమోషన్ లో ఆయన స్పీచ్ ఒక ఎత్తు. సో మీమ్స్ తో మామూలుగా కాదు, ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా ఆయన కనిపిస్తున్నారు. దట్స్ నన్ అదర్ దెన్ ఎస్కేఎన్, ద ప్రొడ్యూసర్ ఆఫ్ బేబీ ఫిల్మ్ హియర్. ఆపమన్నా ఆపరే. చూసారా ఫాలోయింగ్? సిగ్గేస్తండి మీరు అలా టెలివిజన్ ఇస్తే మాట్లాడటం. సో మైక్రాన్ లాంటి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ఐకాన్ స్టార్కి కొంచెం అరవకుండా ఉంటే 2 నిమిషాలు రాసుకునే 4 ముక్కలు. అంటే ఇంతవరకు ఈ సినిమా గురించి ప్రమోషనల్ స్పీచ్ మాట్లాడాను, ఈరోజు కొద్దిగా ఎమోషనల్ స్పీచ్ మాట్లాడాలనుకుంటున్నాను. అంటే ఈ సినిమా ఎంత ఆడుతుంది అనేది బాక్స్ ఆఫీస్ సైట్లు చెప్తే, ఎంతవరకు వెళ్తుంది అనేది ఆడియన్స్ చెప్తే, ఎంత కష్టపడ్డాం అన్నది కేవలం మాకే తెలుసు. అంటే చాలామంది రిలీజ్ రోజు ఎస్కేఎన్ తొడగొట్టాడు, మైక్ ఇసిరాడు. అంటే ఎస్కేఎన్ అనేవాడు నాటే ప్రొడ్యూసర్, 2700 రూపాయలకి శాలరీకి కెరీర్ స్టార్ట్ చేసిన ఒక జర్నలిస్ట్. కాలేజీలో చదువుకునేటప్పుడు మా నాన్న ఒకరోజు పిలిచి అడిగాడు, మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నువ్వు బాగా చదువుకుంటావా లేకపోతే చెల్లికి మంచి కట్నం ఇచ్చి పెళ్లి చేద్దామా అని చెప్పాడు. అప్పుడు నాన్నకు చెప్పా, నన్ను బాగా చదివించు, నేనే చెల్లికి పెళ్లి చేస్తా అని చెప్పా. కాకపోతే మన కాలేజీకి వెళ్తే చదువు అబ్బేది కాదు, ఆ టేప్ మెగాస్టార్, ఈ టేప్ పవర్ స్టార్. ఆ సినిమాలకు వెళ్ళటం, మానేషల్కి వెళ్ళటం, బంక్ చేయటం ఇదే తప్ప చదువు అబ్బేది కాదు. డబ్బులు వేస్ట్ చేశాం, ఏం చేయాలో తెలియదు. వెబ్సైట్లో మెగా ఫ్యాన్స్ రికార్డ్స్ అన్నీ రాస్తుండేవాడు మెగాస్టార్ చంజు గారి. అప్పుడు నాకు ఒక పర్సన్ allusirish16@hotmail.com నుంచి ఒక మెయిల్ వచ్చింది. శిరీష్ నాకు మెయిల్ చేసి, అరే మన ఫ్యామిలీ రికార్డ్స్ అన్నీ భలే రాస్తున్నావు, ఎవరు నువ్వు అన్నా. నా పేరు ఎస్కేఎన్ అని. ఎక్కడ ఉంటావు? ఏలూరులో ఉంటాను, ఒకసారి కలువు అని చెప్పారు. ఆ రోజు మొదలైంది నా జర్నీ. విజయవాడ ఇందిరా ఫంక్షన్కి వస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని, చాలా సింపుల్గా ఉంటారు ఆయన, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు ఆయన, ఆయన పరిచయం చేశారు. పరిచయం చేస్తే, హే బాగా రాస్తావు నువ్వు అసలు అన్నీ శిరీష్ చెప్తుంటాడు, హైదరాబాద్ రా అని చెప్పారు. హైదరాబాద్ వచ్చాక యూసుఫ్ కూడా చెక్ పోస్ట్లో 6 కార్ నంబర్లో వచ్చి నన్ను రిసీవ్ చేసుకుంది బన్నీ గారు, శిరీష్ గారు, అల్లు బాబీ గారు. అంటే ఎవడో, నేనేమే ఒక ధనవంతుడు కాదు, ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ కాదు, ఏం కాదు, బట్ ఈడెవడో మన ఫ్యామిలీకి ఒక మంచి కోరుకునే వ్యక్తి అని చెప్పి ఆయన వచ్చి రిసీవ్ చేసుకున్నాక ఆ కెరీర్ ఆగుతుందా? ఆగే ప్రసక్తే లేదు. అలా ఒక జర్నలిస్ట్గా నా జీవితం స్టార్ట్ అయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మొన్న ఎవరో కొన్న మేములు అడిగారు, నువ్వేమన్నా ఇంటర్స్టెల్లర్ తీసావా, అంత ఆనందపడిపోతున్నావు. ఇంట్లో సెల్లార్ కూడా లేని నాకు ఇలాంటి బేబీ సినిమా తీయడం ఇంటర్స్టెల్లర్ అయితే ఇదే నా ఇంటర్స్టెల్లర్. అంటే
ఇంటర్స్టెల్లార్ చేసిన స్టీవెన్ స్పీల్బర్గ్ కూడా ఫస్ట్ సినిమా రోజు ఇదే ఆనందపడి ఉంటాడు. ఎందుకంటే నేను 10వ సినిమా ఏదో అద్భుతం చేస్తానో అప్పుడు ఆనందపడతానని ఎవరో ఫీల్ అవ్వరు. ఫస్ట్ రోజు ఫస్ట్ హిట్ ఎవరికైనా సరే అది కష్టపడి కొట్టిన హిట్, అది కష్టంతో చేసిన హిట్, ఎవరికైనా ఫస్ట్ హిట్ రోజు ఆనందమే ఉంటుంది. సో నాకు ఒక పిఆర్గా అవకాశం ఇచ్చింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. ఆయన ఇవ్వటం వల్ల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మాస్ మహారాజా, రవితేజ్ గారు, డార్లింగ్ ప్రభాస్ గారు ఎంతోమందితో పనిచేశాను. బట్ నాకంటూ ఒక నేను ఒక మెగాస్టార్ అభిమానిని మంచితనాన్ని గుర్తించి నాకంటూ ఒక కెరీర్ని ఇచ్చింది ఎవరంటే ఐకాన్ స్టార్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ గారు. సో మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. పిఆర్గా సినిమాలు చేస్తున్నాను. ఒకరోజు మారుతి పిలిచాడు, గురు నేను సినిమాలు పిఆర్గా చేస్తున్నావు, అసలు నీ కెరీర్ ఇదేంటి అని. మనకేం తెలియదు గురు ఇలా చేస్తున్నావు అని చెప్పి. లేదు, నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది, చక్కగా నువ్వు ఏదన్నా నీకు ప్రొడ్యూసర్ అయ్యే ఇది ఉంటే అని చెప్తే నేను శ్రేయస్ మీడియా శ్రీనివాస్ కలిపి ఒక చిన్న సినిమా తీసాం ఈ రోజుల్లో. అంటే 5D సినిమా తీస్తే, అంటే అప్పటివరకు మనకి 3D సినిమాలే తెలుసు, కనీసం 5D తీస్తే బొమ్మ వస్తారాదో కూడా తెలియదు. అలాంటి 5D సినిమా తీస్తే ఆ ఫంక్షన్కి వచ్చి ఆ సినిమా ఒకటి ఉందనేది తెలిసి చెప్పింది, అందరికీ చెప్పింది కూడా. అంటే ఒక చిన్న సినిమా తీస్తే అది బొమ్మ వస్తారాదో కూడా తెలియదు. అప్పుడు కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, అంటే వీడు గొప్పోడు అయ్యాడు అని తెలిసాక చేయటం అనేది వేరు, బట్ వీడిని గొప్పోడు చేయాలి అనుకుని ఒక చెయ్యి అందించడం అనేది చాలా గొప్పతనం. అలాంటి గొప్పోళ్ళలో ముందుండేది ఐకాన్ స్టార్ అర్జున్ గారు. ఆ సినిమా అయిపోయింది, ఈ రోజుల్లో తీసాం, ఇంకా అలా తీసాం. బలబల మగాడు సెట్ చేసాం వాసుకి గీత గోవిందం అని. టాక్సీ వాళ్ళ తీసాం, విజయ్ దేవరకొండ గారు అప్పటికి అర్జున్ రెడ్డి రిలీజ్ అవ్వాలా, ఒక మంచి సినిమా అయింది. ఆ సినిమా లీక్ అయిపోయింది, రిలీజ్కి ముందే లీక్ అయిపోతే నాకు చాలా బాధగా ఉంది, ఈ సినిమా ఏమవుద్దు ఏంటో అని చెప్తే ఒకరోజు నైట్ 10:20 కాల్ వచ్చింది. బన్నీ మై లవ్ అని అంటుంది ఆయన పేరు నా దాంట్లో, నా మొబైల్లో బన్నీ మై లవ్ అని డిస్ప్లే అయింది బన్నీ గారి ఫోన్. ఏం కంగారు పడకు, హానెస్ట్గా సినిమా తీశారు కదా, సినిమా ఆడుద్ది అని చెప్పి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. అది కాదు బాస్, కొంచెం ఈ సినిమా జనంలోకి వెళ్ళాలి, మీరు ఒకసారి ఒక ఫంక్షన్కి వస్తారా, కాకపోతే ఇంతకుముందే గీత గోవిందంకి వెళ్ళారు కదా, మీరు వస్తారో రారా అని. అబ్బే అదేం లేదు, మీరు కష్టపడి చేశారు కదా, నేను తప్పకుండా వస్తాను అని చెప్పి ఆ రోజు కూడా అండగా నిలబడింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. అంటే ఎవరి కెరీర్ అయినా ఏతో స్టార్ట్ అవుతుంది, నా కెరీర్ ఏతో స్టార్ట్ అయింది. అంటే నాకు తెలియదు, అంటే ఆయన లేని కెరీరు, ఆయన లేని లైఫ్ ఏముంటుంది, అంటే సక్సెస్లో అది కాదు. టాక్సీ వాళ్ళ కూడా రిలీజ్ అయిపోయింది, తర్వాత ప్రతిరోజు పండుగ, మహానుభావుడు, ఇవన్నీ కో ప్రొడ్యూసర్గా చేశా. అంటే నేను ఒక 2 ఇయర్స్కి ఓ సినిమా కో ప్రొడ్యూసర్ చేస్తాను, అందులో డబ్బులు వస్తాయి, ఆ 2 ఇయర్స్ గడిపేస్తా. ఆ తర్వాత అనిపించింది అందరూ కూడా, అసలు నేను పిఆరా, ప్రొడ్యూసరా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరా, అసలు నా ట్యాగ్ ఏంటి ఇండస్ట్రీలో. మా ఇంట్లో కూడా ఎప్పుడు సినిమాలు పెట్టి తిరుగుతావు, అసలు నువ్వేం చేస్తుంటావు ఏంటి అంటే, నేను ఒక ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నా, ఒక ఇల్లు కొనలా, ఒక కారు కొనలా, ఏమీ లేదు. అసలు నువ్వేంటి అన్నదానికి నాకే ఒక ఇది అనిపించింది, అసలు నా ఐడెంటిటీ ఏంటి, నా కెరీర్ ఏంటి. మళ్ళీ స్ట్రగుల్ స్టార్ట్. సరే ఈసారి అందరికీ సమాధానం ఇవ్వాలి, ఎందుకంటే చుట్టాలు కూడా ఇడేదో ప్రొడ్యూసర్ పేరు వేస్తాడు అది వేస్తాడు, అసలు ఏంటి ఇది ఇలా ఉంటాడు ఏంటి అని చెప్పి ఒక మంచి సినిమా తీయాలి. ఈసారి సినిమా తీస్తే నా టేస్ట్ ఏంటో కనిపించాలి, నా కెరీర్ ఏంటో ఈ సినిమాతో డిసైడ్ అవ్వాలి, నా జర్నీ ఏంటో ఈ సినిమాతో డిసైడ్ అవ్వాలి అని అనుకున్నా. నాకు మారుతి తర్వాత అంత గొప్ప స్నేహితుడు సాయి రాజేష్, అంటే ఈవెన్ మారుతి గారి కన్నా కూడా ముందు నుంచి నెల్లూరు చిరంజీవి గారి అభిమానిగా అతనికి నాకు చాలా ఒక బాండింగ్ ఉంది. టాక్సీ వాజలర షూటింగ్ జరిగేటప్పుడు ఒకరోజు ఈ కథ చెప్పాడు, నాకు చాలా చాలా నచ్చింది.
గురు ట్యాక్సీ వాళ్ళ రిలీజ్ అయితే నెక్స్ట్ నేను తీసే సినిమా, ఆ రోజే చెప్పే టైటిల్ కూడా బేబీ అని చెప్పా. మళ్ళీ బేబీ సినిమా తీయాలంటే ఒక హీరో కావాలి అని బ్రదర్ ఆనంద్ దగ్గరికి, ఫస్ట్ నుంచి నాకు ట్యాక్సీ వాళ్ళ ప్రమోషన్లకు వచ్చేవాడు, ఆయన దగ్గరికి వెళ్ళాను, చెప్పాను నచ్చింది, విరాజ్కి చెప్పాను నచ్చింది. నిన్న 5 సినిమాలు చేస్తే 4 సినిమాల్లో తెలుగు హీరోనే పెట్టా. ఈ సినిమాకు కూడా తెలుగు హీరో అమ్మాయినే, తెలుగు అమ్మాయినే పెట్టాలి అనేది నా, ఎందుకంటే నాకు అది అంటే తెలుగు అమ్మాయిలు ఎప్పుడు వెళ్ళి అందరితో కేరళ అమ్మాయిలతో నార్త్ అమ్మాయిలతో పోటీ పడి మేము ఛాన్స్లు ఇవ్వండి మేము ఎలా చేస్తామని, వాళ్ళ గ్రూమింగ్ ఏమీ అంత సూపర్ హై ఉండదు, బట్ వాళ్ళ టైమింగ్ బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు గ్రూమింగ్ నమ్మరు, టైమింగ్ నమ్ముతారు. వైష్ణవికి ముందు ఒక 5-6 అమ్మాయిలని ఆడిషన్ చేశాక రాజేష్, నేను వైష్ణవి ఆడిషన్ తర్వాత ఇంకా ఆడిషన్స్ ఆపేసాం, బికాజ్ వీ గాట్ ద బేబీ. సినిమా స్టార్ట్ చేసాం, ఒక ఇల్లు సెట్ చేసాం, ఒక 20 డేస్ షూట్ చేసిన తర్వాత మేము అందరం షూటింగ్కి వెళ్తే ఆ సెట్ తీసేశారు. ఇదేంటి ఇక్కడ మేము రోజు షూటింగ్ చేసుకున్నాం, లేదండి ఇది సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా ఇక్కడ షూట్ చేయకూడదు అని చెప్పారు. అప్పటి వరకు తీసిన షూట్ వేస్ట్ అయింది, అంటే ఆ జాగ్రఫీ మారిపోయింది. మళ్ళీ సినిమా, మళ్ళీ లొకేషన్లు సెట్ చేయాలి. ఒక 50 రోజుల్లో సినిమా తీద్దాం అనుకున్నాం. సినిమా చాలా ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. అరవింద్ గారి దగ్గర కొంచెం అప్పు తీసుకున్నాను డబ్బులు, నన్ను నమ్మి ఇచ్చారు, కానీ బడ్జెట్ దాటిపోతుంది, ఏం చేయాలి. అప్పుడు నేను కొంచెం డబ్బులు పెట్టి ఒక కుక్కడిపల్లి ఒక ఫ్లాట్ కొన్నా, గృహప్రవేశం అనుకుంటున్నాను నెక్స్ట్ మంత్. ఆ ఫ్లాట్ అమ్మేశా. మా ఇంట్లో అన్నారు నెక్స్ట్ మంత్ ఎవడైనా గృహప్రవేశం చేస్తాడు నువ్వేంటి ఫ్లాట్ అమ్మేసావు అని. అప్పుడు చెప్పా నాకు సినిమా అంటే అమ్మకం కాదు నమ్మకం అని చెప్పా. ఈ సినిమా హిట్ అయితే నీకు మై హోమ్లో ఇల్లు కొంటాను నేను, నన్ను నమ్ము, ఈ సినిమా హిట్ అవుద్ది అనే నమ్మకం నా దగ్గర ఉంది. లైఫ్లో నాకు లాస్ట్ ఛాన్స్ మాత్రం ఇది ఇవ్వండి ఇంట్లో ఫ్యామిలీ, ఎందుకంటే నేను నమ్ముతున్నా ఈ సినిమాని. ఎందుకంటే ఈ సినిమాలో ఒక నాకేదో ఒక కల్ట్ వైపు కనిపిస్తుంది. రాజేష్ అనేవాడు చాలా పొటెన్షియాలిటీ ఉన్న డైరెక్టర్, నాకు ఒక కల్ట్ వైపు కనిపిస్తుంది, నన్ను నమ్మండి అని చెప్తే మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. సో రిలీజ్ దగ్గరికి వచ్చినప్పుడు టెన్షన్ మళ్ళీ, అంటే వేసిన పాట వేసినట్టు క్లిక్ అవుతుంది, వేసిన టీజర్ వేసినట్టు క్లిక్ అవుతుంది. బట్ ఈ సినిమాకి రాజేష్కి ఒక టెన్షన్, నా ఫ్రెండ్తో సినిమా తీశాను తనకేమొస్తుంది ఏంటి అనేది రాజేష్ టెన్షన్. రాజేష్లో గొప్ప పొటెన్షియాలిటీ ఉంది, రాజేష్ సక్సెస్ అవ్వాలనేది నా టెన్షన్. జూలై 14 ఒక పెద్ద సినిమా రిలీజ్ ఉంది, ఆ రిలీజ్ లేదంటే ఒక 20 డేస్ బ్యాక్ ఎవ్వరం అంటే ఇన్క్లూడింగ్ ఆనంద్తో సహా ఎవ్వరం పడుకోలే. ఎడిట్లు జరుగుతున్నాయి, డబ్బింగ్లు జరుగుతున్నాయి, అందరం కష్టపడి జూలై 14 కాపీ తెచ్చి జూలై 13 రాత్రి ప్రివ్యూలు వేస్తే అప్పుడు రివ్యూర్స్ అందరూ చూస్తున్నారు ఎలా ఉందంటే బాగానే ఉంది బాగానే ఉంది బాగానే ఉంది అంటున్నారు. అప్పుడు నాకు ఇప్పుడు నాకు ఈ 10 ఏళ్ళ నుంచి అండగా ఉన్న సోషల్ మీడియా అండ్ ట్విట్టర్ ఫ్రెండ్స్ ఒక్కసారి బేబీ ద మూవీ హ్యాష్ట్యాగ్ ఓపెన్ చేశా, రెస్పాన్స్ వస్తుంది, అదిరిపోయింది అన్నారు. అప్పుడు నాకు ఆ రోజు కొట్టాం, అంటే ప్రసాద ఐమాక్సే నా టెంపుల్, అంటే ఆ సినిమా వేసిన ప్రసాద ఐమాక్సే టెంపుల్, నాకు విడిచిచ్చిన ఆడియన్సే దేవుళ్ళు. అప్పుడు కొట్టే తొడ చాలు, నేను ఈ సినిమాకి నేను పడిన కష్టం. ఎందుకంటే ఈ సినిమా క్లిక్ అయితే ఎస్కే అని ఒక పెద్ద ప్రొడ్యూసర్ అవుతాడు, రాజేష్ తన పొటెన్షియల్కి ఎప్పటికైనా పెద్ద డైరెక్టర్ అవుతాడు, ఆనంద్ విరాజ్ స్టార్స్ అవుతారు, ఒక తెలుగు అమ్మాయి కూడా ఒక కీర్తి సురేష్ సాయి పల్లవిలాగా ఒక పేరు తెచ్చుకుంటుంది, ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయ్ బుల్గాన్ ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. 25 ఫిల్మ్స్ చేశారు బాలరెడ్డి గారు, ఈ సినిమా చాలా ప్రౌడ్గా చెప్తున్నారని పెద్దడిగా చెప్తాడు. అంటే ఎంతమందికి ఒక ప్లాట్ఫామ్ వస్తే, నేను ఎగరేసిన ఇది ఆ రోజు నాది కాదు, మా అందరి కష్టం మేము గెలిచాం. అంటే 3 ఏళ్ళు మేము కష్టపడి ఇది చేస్తే మేము గెలిచాం. అంటే ఒక సాధారణ
మేము కూడా గెలవచ్చు అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉండే ఇండస్ట్రీ, పెద్ద పెద్ద సినిమాలు తీసే ఇండస్ట్రీలో సాధారణ మేము కూడా గెలవచ్చు అనే ఒక నమ్మకం ఊపిరి వచ్చిన ఆ క్షణం నన్ను నేను అయిపోయి వచ్చా. ఆ తర్వాత మళ్ళీ 2 డేస్ తర్వాత వానలు వస్తాయా, సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయి అనుకున్నప్పుడు ఐకాన్ స్టార్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఆ తర్వాత ఇంటికి పిలిచారు, ఒక గంట సేపు మాట్లాడారు. అప్పుడు అనిపించింది వానలు వచ్చి బాక్స్ ఆఫీస్ కొట్టుకుపోని ఏమైనా అని ఏమైనా సరే నా బేబీకి ఆస్కార్ వచ్చిందంటే బన్నీ బాబు పిలిచి నన్ను గంట సేపు మాట్లాడాడంటే ఆస్కారు ఆస్కారు ఉన్న ప్రతి అవార్డు మేము కొట్టినట్టే. ఎందుకంటే నా వరకు నాకు ఆయన పేరు బన్నీ,